చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికి ఏ అవార్డు వచ్చినా సంతోషమే అండి, మాకు కూడా సంతోషం. ఎవరికైనా అవార్డు వచ్చిందంటే సంతోషం వ్యక్తం చేయాలి, కానీ కామెంట్స్ చేయొద్దు కదా. కోవిడ్ లో చాలా మందికి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా హెల్ప్ చేశారు, సో ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది అండి. ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మంది జనాలు ఇళ్ళకి వెళ్ళి బయటకు రావడానికి భయపడేది, అలాంటిది చిరంజీవి గారు వాళ్ళ అభిమానులు వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి సర్వీస్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. బ్లడ్ బ్యాంక్ కానీ, ఆక్సిజన్ కానీ, ఇంకా వివిధ సేవా కార్యక్రమాలు కూడా బాగానే చేసింది, మంచిగా చాలా సంతోషంగా అనిపించింది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఇస్తున్నారు కదా ఇప్పుడు చిరంజీవి గారు, సో ఎలా అనిపిస్తుంది? ఎవరు ఏ గవర్నమెంట్ ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా అవార్డు ఇచ్చిందంటే ఎవరికి వచ్చినా సరే, చిరంజీవి గారికే కాదు ఇంకా ఎనీ హీరో కానీ పాలిటిషియన్ లీడర్స్ కానీ ఎవరికి వచ్చినా అవార్డు వచ్చిందంటే అందరం కూడా అభినందించాల్సిందే, చాలా సంతోషమే. ఎవరు ఏ నాయకత్వంలో వచ్చినా సంతోషం. చిరంజీవి గారిలో మీకు నచ్చేది ఏంటి? అదే, సేవా కార్యక్రమాలు బాగా చేస్తుంది కాబట్టి సేవా కార్యక్రమాలు నచ్చుతున్నాయి. ఇంకా ఎక్కువ చేయాలి చిరంజీవి గారు, ఇంకా ఆయన స్టేటస్కి కొద్దిగా తక్కువనే చేస్తుండు, ఆయన ఉన్న దానికి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయాలి. నిత్య ప్రతిరోజు సేవా కార్యక్రమాల్లోనే ఉండాలి, ఎందుకంటే చాలా సినిమాలు తీసిండు, బాగా మంచి మంచి సినిమాలు తీసిండు. ఠాగూర్ కానీ, ఇందిరా కానీ, స్టాలిన్ కానీ చాలా ఎక్సలెంట్ సినిమాలు తీసిండు, జనాలకు చైతన్య పరిచయ సినిమాలు తీసిండు. కాబట్టి ఇంకా ఆయన ఆ సినిమాలే కాకుండా నిజ జీవితంలో కూడా మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటాను. మీ ఫేవరెట్ మూవీ ఏది? ఠాగూర్. విశ్వంబర టీజర్ వచ్చింది చూసారా? చూడలేదండి.